పెద్దపెద్దోళ్ళు వస్తున్నారు ఢిల్లీ నుంచి, టూరిస్టులు వస్తున్నారు, 10-12 మంది కేంద్ర మంత్రులు, అమిత్ షా గారు, నడ్డా గారు, జావడేకర్ గారు, స్మృతి ఇరానీ గారు, ఇంకెవరెవరో పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, యోగి గారు వస్తున్నారు, వారితో పాటు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చిపోయినారు నిన్ననే. గుంపులు 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 గుంపులుగా వస్తున్నారు. గుంపులు గుంపులు ఏమొస్తాయి? గుంపులు గుంపులు ఏమొస్తాయి? సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు ఒక్కడే, ఆయనను ఎదుర్కోనిక ఇంతమంది వస్తున్నారు ఢిల్లీ నుంచి. నేను ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు ఎవరైతున్నారో, ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు ఎవరైతున్నారో, స్వాగతం, వెల్కమ్ టు హైదరాబాద్. మా బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది, తినండి, నో ప్రాబ్లం. కానీ ఉత్తి చేతులతో ఊపుకుంటూ రాకండి. వచ్చేటప్పుడు మా కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు పేదలకు సాయం చేయడానికి, వరదలు వచ్చినప్పుడు 1,350 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినారు కదా, ఆ పైసలు తీసుకొని రండి. ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తే హైదరాబాద్ లో ఓట్లు కాదు కదా, మీకు నిలదీతలు తప్పవు అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆలోచించండి, ఎందుకు వస్తున్నారు వీళ్ళు? వరదలప్పుడు వచ్చిన ఒక్కరన్నా, అప్పుడేమో ముఖం చాటేసిన వాళ్ళు, ఇలా ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, రండి, వెల్కమ్. కానీ ఒకటి మాత్రం పక్క, ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మన ఒక్కరినే మోసం చేయలే. మన సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళను కూడా మోసం చేసింది. అక్కడ వాళ్ళు రాజధాని కట్టుకుంటామని మోడీ గారిని పిలిస్తే ఏమిచ్చిండు? అక్కడ పోయి తట్టెడు మట్టి లొట్టెడు నీళ్ళిచ్చి అవతల పడ్డాడు. అక్కడ వాళ్ళను మోసం చేసిండ్రు, ఇక్కడ మనను మోసం చేసిండ్రు. ఇవాళ మళ్ళీ వచ్చి ఓట్లాడుతారట నీతి లేకుండా హైదరాబాద్లో. ఆలోచించండి, మతం పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళను కంట కనిపెట్టండి. ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి, మతం కాదు జనహితం కావాలి. మన నినాదం విశ్వనగరం హైదరాబాద్, వాళ్ళ విధానం విద్వేష నగరం హైదరాబాద్. ఆలోచించండి, ఆగం కాకండి. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి వైపు ఉందామా, అరాచకం వైపు ఉందామా ఆలోచించండి. ఈరోజు కర్ఫ్యూలు లేకుండా, అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే తిప్పికొడదాం. నేను ఇక్కడుండే మా ఆడబిడ్డలకు ఒకటే మాటిస్తా ఉన్నా, కొంతమంది 10,000 రూపాయలు మాకు రాలేదు అనే బాధలో ఉన్నారు, వారందరికీ మళ్ళా ఇచ్చేది కూడా కేసీఆర్ గారే. ఆ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు ఇయ్యరు. డిసెంబర్ నాలుగు తర్వాత 664 కోట్లు ఇచ్చిన కేసీఆర్ గారు ఇంకో 100-200 కోట్లు ఇవ్వడానికి వెనకాడే మనిషి కాదు, తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. దాంతో పాటు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ మధ్యన మోడీ గారు పదే పదే అంటా ఉన్నారు వోకల్ ఫర్ లోకల్ అంటుండు మోడీ సాబ్, వోకల్ ఫర్ లోకల్. మరి ఇవాళ తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? మరి అందుకే తేల్చుకోండి, గల్లీ పార్టీ కావాలనా ఢిల్లీ పార్టీ కావాలనా, గల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలా ఆలోచించండి. హైదరాబాద్ గులాబీలు కావాలా గుజరాత్ గులాంలు కావాలా ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన మెజారిటీతో మన సోదరులని గెలిపించండి. చిన్న చిన్న స్థానికమైన సమస్యలున్నాయని చెప్పి గౌరవనీయులు గాంధీ గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా హైదర్ నగర్ లో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలంటున్నారు బస్ స్టాప్ దగ్గర, ఆ చిన్న పని తప్పకుండా చేసుకుందాం, ఏ అభ్యంతరం లేదు. దాంతోపాటు ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కావాలన్నారు, అది కూడా చేసుకుందాం. మరి చుట్టూతా డ్రైనేజ్ మొత్తం హైదర్ నగర్ శేర్లింగంపల్లి కాదు, చుట్టూ శివారు మున్సిపాలిటీలన్నీ ఏవైతే జీహెచ్ఎంసీలో విలీనమైనాయో, శేర్లింగంపల్లి, కుకట్పల్లి, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఇవన్నీ కూడా వీటిలో 3,700 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన డ్రైనేజీని వేసుకుందాం. మనం గతంలో 2,000 కోట్లతో మంచినీళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో 3,700 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ చేసుకుందాం. మొన్న హైదరాబాద్కు వచ్చిన బాధ మళ్ళీ రావద్దు అనే పద్ధతుల్లో వరదలు రాకుండా మంచి వరద నీటి కాలువలు నిర్మాణం చేసుకుందాం. ఇది జరగాలి అంటే అభివృద్ధి వైపు మీరుండాలి, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలి, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంతసేపు అయినా ఇంత ఓపికగా మీరున్నారు, ఇంత చలిలో కూడా ఉన్నారంటేనే ఈరోజు ఈ 5 అభ్యర్థుల గెలుపు పక్కా అనే విషయం నాకు అర్థమైంది. మళ్ళొక్కసారి సోదరి చందానగర్ నుంచి పోటీ చేస్తున్న మంజుల రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరి రోజా రంగారావు గారు వివేకానంద నగర్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, హైదర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న నార్నే శ్రీనివాస్ గారు మియాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, మన ఆల్విన్ కాలనీ నుంచి పోటీ చేస్తున్న వెంకటేష్ గౌడ్ గారు,
వీరందరినీ గెలిపించి బల్దియా పంపండి, పంపుతారా? పక్కానా? 100% నో తేడా? పక్క. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.